हाई फ्रेंड्स वेलकम टू यूट्यूब चैनल इवा टॉपिक लो मनम लेटेस्ट जॉब अपडेट्स गुरिंची डिस्कस चेसुकुंदाम। टॉपिक लोकी वेल्ले मुंदु मीरु गनुक मा चैनल नि सब्सक्राइब चेसुकोकपोते ओकसारि सब्सक्राइब चेसुकोंडी एंदुकंटे मेमु पेट्टे प्रति जॉब अंड कैरियर रिलेटेड अपडेट्स अन्नी मीकु नोटिफिकेशन गा अंदुतायि। इवा टॉपिक एंटंटे इंडियन एयर फोर्स लो उन्न वेकेंसीस गुरिंची अन्नमाट। इंडियन एयर फोर्स लो एयरमैन वेकेंसीस अंटे ग्रूप एक्स ग्रूप वाई ट्रेड्स की संबंधी 2021 बैच की एयरमैन वेकेंसीस उन्नायि अन्नमाट। दीनिकि संबंधी सेलेक्शन्स चेयबोतुन्नारु। स्टार्टिंग डेट वो जनवरी 2 अंड लास्ट डेट अप्लाई जनवरी 20 अन्नमाट। सो ई पोजिशन्स की अप्लाई चेसुकोवडानिकी कावाल्సిన एडुकेशन क्वालिफिकेशन एंटंटे ग्रूप एक्स की संबंधी फिजिक्स मैथ्स अंड इंग्लिश सब्जेक्ट्स तो +2 गानी इंटर गानी पास अयि उंडाली अंड अग्रिगेट वो कंपल्सरी 50% उन्नमाट। पास पर्सेंटेज अग्रिगेट अंड इंग्लिश सब्जेक्ट लो कंपल्सरी 50% उंडाली। अंड नेक्स्ट एंटंटे ఈ గ్రూప్ ఎక్స్ కి అప్లై చేసుకోవడానికి డిప్లొమా హోల్డర్స్ కూడా ఎలిజిబుల్ అంటే ఇంజనీరింగ్ లో 3 ఇయర్స్ డిప్లొమా కంప్లీట్ చేసినోళ్ళు కూడా ఎలిజిబుల్ అన్నమాట। దీనికి ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ ట్రేడ్ వాళ్ళు తప్ప మిగతా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు। నెక్స్ట్ కమింగ్ టు గ్రూప్ వై। గ్రూప్ వై లో అంటే 2 టైప్స్ ఉన్నాయి। ఒకటి వచ్చేసి మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ వాళ్ళకి మాత్రమే। ఇది ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అండ్ ఇంగ్లీష్ ఈ సబ్జెక్ట్స్ తో +2 గాని इंटर गानी पास अयि उंडाली अंड सेम पास पर्सेंटेज 50% अग्रिगेट कंपल्सरी उंडाली अंड इंग्लिश सब्जेक्ट 50% कंपल्सरी उंडालन्नमाट। नेक्स्ट वच्चेसी ग्रूप वाई लो इंको टाइप उंदी अदेंटंटे आटोमोबाइल टेक्नीशियन इंडियन एयर फोर्स पोलीस सेक्यूरिटी म्यूजिशियन ई ट्रेड्स वाळ्ळु तप्प मिगता एवरैना सरे अप्लाई चेसुकोवच्चु। दीनिकि संबंधिंచి ఏంటంటే +2 గాని इंटर గాని ఉంటే సరిపోతుంది। సో ఈ పొజిషన్స్ కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన ఏజ్ ఏంటంటే जनवरी 17, 2000 नीचे December 30, 2003 मध्य जन्मिंचि उंडालन्नमाट। मिनिमम एज 18 इयर्स कंपल्सरी उंडाली अंड अपर एज लिमिट वच्चेसी 21 इयर्स। सो वीटिकि संबंधिंचि सेलेक्शन प्रासेस एला उंटुंदी अंटे गनक 5 स्टेजेस लो उंटुंदन्नमाट। फस्ट ऑनलाइन टेस्ट उंटुंदी, तर्वात फिजिकल फिटनेस टेस्ट उंटुंदी, तर्वात अडाप्टबिलिटी टेस्ट 1 उंटुंदी, नेक्स्ट अडाप्टबिलिटी टेस्ट 2 उंटुंदी, नेक्स्ट मेडिकल फिटनेस उंटुंदन्नमाट। ఆన్లైన్ వచ్చేసేనంటే ఆన్లైన్ టెస్ట్ ఫస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి। దీనికి సంబంధించి ఏంటంటే గ్రూప్ ఎక్స్ గ్రూప్ వై 2 ఇద్దరికి డిఫరెంట్ గా ఉంటుంది। సో ఎవరైనా సరే రెండు ట్రేడ్స్ కి కూడా అప్లై చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా అప్లై చేసుకోవచ్చు అండ్ వాళ్ళకి టెస్ట్ వేరే ఫామ్ లో ఉంటుందన్నమాట। ఫస్ట్ గ్రూప్ ఎక్స్ వాళ్ళకి ఏంటంటే 60 నిమిషస్ డ్యూరేషన్ లో మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట। నెక్స్ట్ గ్రూప్ వై వాళ్ళకి అంటే ఇంగ్లీష్ తో పాటు జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్ కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట। ఇది వచ్చేసి 45 నిమిషస్। నెక్స్ట్ గ్రూప్ ఎక్స్ అండ్ వై రెండిటికి కలిపి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి 85 నిమిషస్ కి ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట। దీనిలో ఏంటంటే ఇంగ్లీష్ తో పాటు మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ జనరల్ అవేర్నెస్ ఈ మొత్తానికి సంబంధించి ఎగ్జామ్ ఉంటుందన్నమాట। టెస్ట్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది। దట్టేనంటే ఏదైతే సిలబస్ ఉందో వాళ్ళ సిలబస్ నుంచే వస్తుందన్నమాట ఈ ఆన్లైన్ టెస్ట్ అంతా। వన్స్ ఆన్లైన్ టెస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది। దీనిలో ఏంటంటే 1.6 కిలోమీటర్స్ రన్ చేయాలి, అదేంటంటే 6 minutes 30 seconds లో కంప్లీట్ చేయాలి। నెక్స్ట్ ఏంటంటే 10 పుషప్స్ చేయాలి, 10 సిటప్స్ చేయాలి అండ్ 20 స్క్వాట్స్ చేయాలి। వాళ్ళు చెప్పిన ఒక డ్యూరబుల్ డ్యూరేషన్ టైంలో ఆ 10 సిటప్స్ కానీ పుషప్స్ కానీ స్క్వాట్స్ కానీ కంప్లీట్ చేయాలన్నమాట। సో ఇది కూడా కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ అడాప్టబిలిటీ టెస్ట్ 1 ఉంటుంది। ఇది కూడా రిటన్ ఆబ్జెక్టివ్ టైపే ఉంటుంది, అంటే వెదర్ కండిషన్స్ అంటే మిలిటరీకి సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్స్ ఉంటాయి అన్నమాట క్వశ్చన్స్ అవి। నెక్స్ట్ అడాప్టబిలిటీ టెస్ట్ 2 ఇదేనంటే అక్కడ ఉన్న వెదర్ కండిషన్స్ కి ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళు అడాప్ట్ చేసుకోగలుగుతారా లేదా, ఎన్విరాన్మెంట్ ఆర్మీ లైఫ్ కి వీళ్ళు అడాప్ట్ అవ్వగలుగుతారా లేదా అనేది టెస్ట్ ఉంటుందన్నమాట। సో ఇది కూడా కంప్లీట్ అయినాక ఫైనల్ గా మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది। మెడికల్ ఫిట్నెస్ టెస్ట్లో వాళ్ళు ఏదైతే టెస్ట్లు ఉంటాయో కంప్లీట్గా అవన్నీ కంప్లీట్ అయితే కనుక ఫైనల్గా సెలెక్షన్ ఉంటుందన్నమాట। సో చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కానీ మీ ఫ్రెండ్స్ మీ సర్కిల్ మీ ఫ్యామిలీ ఎవరైనా సరే మాకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మేము జాయిన్ అవ్వడానికి మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము ఎలిజిబుల్ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏజ్ పరంగా కానీ అనుకుంటే కనుక తప్పకుండా ఆన్లైన్లో అప్లై చేసుకోండి జనవరి 20 అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్।